సువార్త 11వ అధ్యాయము. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా, మా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేతను. చాలు పొందిన వారు యేసుక్రీస్తు ప్రభువు వారు సమస్త ప్రజలను పిలుస్తున్నారు. అయితే ఎందుకు పిలుస్తున్నారంటే విశ్రాంతినిస్తారట. విశ్రాంతిని కావాలంటే ఆయన వద్దకు రావాలట. రెండో మాట ఇంటికి ఎవరికి విశ్రాంతి ఇస్తానంటున్నారని నిర్దేశిస్తుంటే ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రయాసపడుతున్నారట. అంటే ప్రయాసపడుతున్న వాళ్ళని పిలుస్తున్నాడు. ఎందుకు అంటే విశ్రాంతిని ఇవ్వడానికి. అసలు ఎందుకు మనుషులందరికీ ప్రయాసం కలుగుతుంది? ఎందుకు ప్రయాస కలుగుతుంది? ఈ సర్వ సృష్టిని ఈ జగత్తును కలిగించిన దేవుడు మనిషికి ప్రయాస లేకుండా చేయలేడా అని ఆలోచన చేస్తే, దేవుడు మొదట మనిషిని సృష్టించినప్పుడు ఏ ప్రయాసం లేకుండా చేశాడాయన. ఈ సృష్టిని యావత్తు నిర్మించిన తర్వాత 6 దినాలు సృష్టి అంతా చేసిన తర్వాత 6వ దినం చివరిలో మనిషిని చేశారు. ఆ నేల మట్టితో దేవుడు మరణం నిర్మించి వారి మానసికారంలో జీవవాయువును ఎదుగా మరియు జీవాత్మని. అప్పుడు ఆ మనిషికి ప్రయాస ఏమీ లేదు. ఆ మనిషి నివసించడానికి ఒక ఉన్నతమైన వనవృక్షములతోనూ నదులతోనూ ఎంతో విలసిల్లుతున్న ఒక అద్భుతమైన వనాన్ని అతని కొరకు సిద్ధం చేసి ఆ వనంలో అతన్ని పెట్టారు. మరి ప్రయాస ఎప్పటి నుంచి అంటే ఆ మనిషి దేవుని మాట విననప్పటి నుంచి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఈ లోకం విషయంలో ప్రయాస పడుతున్న వారైతే మీరు ఆయన మాట వినడం లేదని అర్థం. ఆదాము అనే మొట్టమొదటి మనిషి దేవుని మాట విన్నందుని ప్రయాస అనుభవించాడు. ఆ తోటలో ఏమేం వృక్షాలు ఉండాలో అవన్నీ మెలిపించింది దేవుడే. సమస్తాన్ని కలిగించి అనుగ్రహించింది దేవుడే. కిం చేసేదేమని చెప్పండి. కానీ ఎప్పుడైతే మాట వినలేదో ఆ తర్వాత సర్వ జగత్తును ఈ భూమి అంతటిని కూడా దేవుడు శపించారు ఆ మనిషిని బట్టి. ఊరికనే ఫలాలు అందుకుని సంతోషంగా సుఖంగా జీవించినంతకాలం జీవించవలసిన మనిషి ఈరోజు అనేక విషయాల్లో ప్రయాసపడుతున్నదానికి కారణం అక్కడ కనబడుతుంది మనకి. అంతవరకు ఆ తోట చెట్ల ఫలాలను ఆయన దేశమే కావాలనుకుంటే ఒక పండు తప్ప, కానీ వద్దన్న ఫలాన్ని పొందిన తర్వాత ఆజ్ఞ మీరిన తర్వాత ఆయన ఉంటున్న మాట చాలా బాధాకరంగా ఉంటుంది. ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనం, ఆయన ఆదాముతో, నువ్వు ఈ భార్య మాటని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తంలో నేల శపింపబడిన నేలకు శాపమట. ఎవరి నిమిత్తమట? మనిషి నిమిత్తమే నేల శపించబడిందట. ప్రయాసముతోనే బ్రతుకంతలంగా ఇప్పుడు నేల శపించబడిన మనిషి బ్రతుకేమైపోయింది? ప్రయాస. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినమని దాని పంట తిండు. అంటే ఊరికి లేక పంటలు అయ్యా భూమి, నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. నువ్వు ప్రయాసపడుతూనే దాని పంట తింటూ ఉండాలి. నువ్వు ప్రయాసపడ్డావు కనుక ఏమైనా నీ ఫలం అంత త్వరగా వచ్చేస్తుందా అంటే చెబుతున్నాడు. నువ్వు ప్రయాసపడుతున్నా కానీ అది నింగ తుప్పలను గచ్చ పెదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిండు భూమి
గారు చెప్పాడు ఆయన, నేను అడుగుతున్నాను మనిషి ఎందుకు చనిపోతున్నాడు? ప్రయాసపడ్డం వలన, ప్రయాసపడ్డం వలన మనిషి చనిపోతున్నాడు. అందుకే నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తింటావు. ఎలానగా నేల నుండి తీయబడుతుంది, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇప్పుడు ఏదో పొలాన్ని దున్నేవాడు మాత్రమే ప్రయాసపడుతున్నాడు, మిగతా వారం దగ్గర ప్రయాసలు అనుకోక, ఏ పని చేసినా ఈ మట్టి నుంచే తయారు చేసిన పరికరాలను వాటి విషయంలో ప్రయాసపడుతూ ఉంటారు. కంప్యూటర్ ముందు కూర్చున్నాడైనా ప్రయాసే, కార్పెంటర్కైనా ప్రయాసే. ఈ మట్టితో గొప్ప గొప్ప చిత్ర విచిత్రాలను నిర్మాణం చేస్తున్న ఇంజనీర్లకైనా ప్రయాసే. ఎవరికైనా ఇదంతా ఏంటంటే నీ ముఖము చెమట కార్చి వ్యవహారం తింటావు. ఒకప్పుడు లేని ప్రయాస తప్పు జరిగిన తర్వాత వచ్చింది పిల్లలరా. ఒకప్పుడు లేని ప్రయాస తప్పు జరిగిన తర్వాత ప్రయాసంతోనే నీవు నీ బ్రతుకు దమ్ములన్నీ బ్రతుకుతావు, ప్రయాసంతోనే చివరికి మరణిస్తావు. నువ్వు ప్రయాసపడాల్సిందే అన్నాడు ఆయన. మాట వినందున ఆనాటి మొదలైన ఈ ప్రయాస అందరూ కూడా పడుతూనే ఉన్నారు. ప్రయాసపడడానికి కారణం ఏంటి? చాలా మంది అంటారు ఉద్యోగం వచ్చిన ముందే కష్టాలన్నీ తీరిపోయి అంటారు. నేను అనుకున్నాను ఉద్యోగం అంటే ఏమి లేదేమో, ఏసీ రూమ్లో సోఫా వేసి కూర్చోబెడతారేమో అనుకున్నాను. ప్రయాస లేకపోతే ఉద్యోగం వచ్చి అనుకున్నామండి. ఒకసారి 100,000 రూపాయలు జీతం దగ్గర గెలిపి హైదరాబాద్లో ఇప్పుడు పాస్టర్ గారు సాయంత్రం కలుస్తానని అంటున్నాడు. ఉద్యోగంగా నీకు ఉద్యోగం కాబట్టి అంటున్నాడు. బిజీ అంట, నీకు ప్రయాస. ఉద్యోగం ఉన్నడికి ప్రయాసే, ఉద్యోగం లేనడికి ప్రయాసే, మట్టి తీసుకేవాడికి ప్రయాసే, మాణిక్యాలు అనేవాడికి ప్రయాసే. ఇదంతా కూడా దేనికి అంటే నీ మరణానికి. నీవు నేలకు తిరిగి చేరు వరకు అన్నాడు ఆయన. ప్రయాస ఎందుకు వచ్చింది? ప్రయాస మనకి ఎందుకు వచ్చిందో తెలియాలంటే ఆదాము గారికి ఎందుకు వచ్చిందో తెలియాలి. ఆదాము గారికి ఎందుకు వచ్చింది? మాట వినందున, దేవుని మాట వినందునే మనిషికి ప్రయాసిస్తుంది. ఒక మాట నేను చెబుతాను, మీద బాధించకండి. దేవుల్లో ఉన్నోళ్ళైనా దేవుల్లో లేనులైనా ఈరోజు ఈ ప్రయాసకి కారణం అదేమో అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? దేవుని మాట వినందునే ఈ ప్రయాసలో చిక్కుకున్నాను. ఈ మరణ వేదన నాకు అందుకే వచ్చింది. ఆయన చెప్పినట్టుగా నేను చేయలేకపోతున్నానన్నా, ఎక్కడో ఆయన మనసు నాకు అర్థం కావట్లేదన్నా. అవును, అది నిజం. ఒకనాడు యజమానుడు అక్కడ కష్టపడి సాయంత్రం వచ్చేసి వాడు సేకర పడకముందే ఇంట్లో పడి ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే మాది బాగా పెద్ద కుటుంబం. అప్పట్లో మా నాన్నగారు ఒకటే కష్టపడేవాడు. మా మామ, మా తాత, మా మన తాతయ్య గారు కొంచెం అక్క, మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా అక్క, పెద్ద ఫ్యామిలీ. సాయంత్రం వచ్చేసేవాడు ఆయన, ఇబ్బంది ఉండదు కాదు, అందరికీ ఆహారం ఉండదు. తర్వాత ఏమవుతుందంటే అందరం అందరం కూడా కష్టపడిపోతుంది. ఈరోజు ఇంట్లో ఉపాధి, నా పిల్లలు నా భార్యకి ఏదైనా ఉద్యోగం ఉంటుంది, మళ్ళా పెళ్ళి భార్యకు ఉంది, ఇంటి కూడా మళ్ళా మొత్తం అందరికి లేదండి, మనవరకు లేదండి, మన దగ్గర లేదండి. ఇదే ఇక బాగా చూడండి, ఉద్యోగం ఆశ ఎవరికంటే చెప్పుకుంటారు. ఆల్రెడీ ఉద్యోగస్తుంటే ఉంటుంది చూసుకొని కావాలంటే మనకున్నా ఉంటా. ఎవరైనా ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకోండి, మేస్టర్ ఉన్నాడు అనుకోండి, నీకు ఎలాగైనా ఉద్యోగం రావాలని కూడా కొడుకునిప్పుడు నీకు ఉండగా చాలదా? చాలదు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేస్తుందంటే ప్రయాసం, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా పూలు పనైనా ఏం చేసినా నువ్వు చేసేది ప్రయాసం. ఎందుకని నన్ను అడిగే ఉంటుంది బాధపడతావు. అడుగుతారు మరి, అడిగినట్టున్నారు ఎవరు చావడానికి. నీ మరణ నేలకు తిరిగి చేరడానికి అన్నాడు ఆయన.
ఈ ప్రయాసం ఏంటంటే నేలకు తిరిగి చేరడానికి. అయితే నేల పండగ పోయిన ఈ వ్యాపారం ఉద్యోగం చేసి ఈ పనులు ఫలించకపోయినా, అది ఫలించడానికి ప్రయాసే, ఫలించకపోయినా ప్రయాసే. టార్గెట్ ఏంటిది? మరణం. కానీ పరిస్థితుల్లో ఈ శ్రమ పడుతున్న వేళ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, పరీక్షలో ఉన్నారు ఆయన అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, మా యద్దకు రండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన అడుగుదా అంటున్నాడు. ఆయన దేనికంటే మీకు విశ్రాంతిని ఆదాయం చేసిన పనికి నేను సిద్ధపడితే దేని ఉద్దేశం ఏంటి అంటే, ఇక ఆదాయం చేసిన తప్పకుండా న్యాయం సిద్ధం చేశాడా అంటారా? అదే దేవుడు మనం మాట్లాడుతున్న లేఖనలో ఒక మాట అంటున్నారు. కీర్తన గ్రంథం 60వ కీర్తన, ఐదో వచనం, దేవా నేలను శపించిన దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలమిచ్చును. తద్వారా దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ఎంత బాగుందండి, నువ్వు చేయాల్సిన పని ఉంటే తెలుసా? ప్రయాసంలో ఆయన ఎందుకు రావాలి? వచ్చే ఏం తెలుసా? ఆయన స్తుతించాలి. చూడండి చాలా చక్కగా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చినట్ట. నువ్వు ప్రయాసపడితే రాని ఫలం ఆయన స్తుతిస్తే వస్తుందని చెప్తున్నారు. ఆయన ఆయన నమ్మితే వస్తుందని చెప్తున్నారు. ఆయన ఏ కేకాలు ముప్పట్టింది కోపంగా చూస్తున్నట్టున్నారు. ముప్పై అన్నది ఏం పిల్లలు కదా, కాకపోతే త్వరగా సెట్ అవట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారా, నా దగ్గరికి వస్తారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటారు, కాళ్ళ పెట్టుకుంటారు. ఆయన ఏం చేస్తే ట్రీట్మెంట్ చేస్తాడు, ఎక్స్రే తీయాలంటాడు, సిమెంట్ కొట్టేయాలంటాడు, ఏమంటాడు, ఆపరేషన్ అంటాడు అవసరమైతే. నా దగ్గరికి వచ్చే నేను ఏమైనా ఇంజక్షన్ చేస్తానా? నువ్వు చేసేది ఏంటి? నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకోండి అంతే కదండి. ఎందుకు చెప్పాను మాట ప్రార్థనని? ఎందుకు చెప్పాను? నిన్ను కలగజేసిన దేవుని అడిగితే తప్పక చేస్తాడు. భూమిని మనిషి తప్పు చేసినప్పుడు క్షమించిన దేవుడు ఆయన స్తుతిస్తే మళ్ళా ఫలాలు ఇస్తానంటున్నాడంటే మనిషికి అర్థం కావట్లేదు. స్తుతించు, నా యొక్కకు రా, నా గొప్పతనాన్ని తెలుసుకో, నాలో నువ్వు ఉండు, నీకేం కావాలని ఇస్తానంటున్నాడు. ఆయన నీకేం కావాలి ఇస్తానంటున్నాడు. ప్రాణమే పోతున్నా సరే నేను మరణ శరీరం నుంచి లేవనెత్తి దేవుడు ఆయన దేవుడు. నువ్వు ఆయన అద్దకు రావాలి కానీ, ఆయన వేడుకోవాలి కానీ, నువ్వు ఆయన సృజించగలగాలి కానీ, ఈ చరాచర జగత్తులో ఆయనకి అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు. యెహోవాకు సమస్తం సాధ్యమే అని రాయబడింది మాట. ఆయన ఎందుకు రారు? ఏదో అడ్డస్తా అడ్డస్తా అంటుంటారు. ఏదో అడ్డస్తా ఏదో అడ్డస్తాయండి మాట్లాడండి అంటుంటారు. అందరూ ఏమనుకుంటారు అంటుంటారు, రాబోతున్నది ఏమనుకోరు. కారణం దేవుని అనుకున్నారు మాత్రం ఎవరు పొరపాటు ఎవరైనా ఒక యువకుడు, ఈ మధ్య యువకులు అందరూ చాలా మంచోళ్ళు ఉన్నారు, ఏమంటున్నారు కదా, ఎవరైనా పొరపాటును పాడైపోయి ముందుకు అలవాటు తగ్గాడు అనుకోండి, మన ఊళ్ళో ఎవరు లేరనుకోండి అనుకోండి, యువకుడు ఏమన్నా సుగరు ఏమన్నా వయసు ఉన్నాడు పొరపాటును దానికి ఏమన్నా అలవాటు పడ్డాడు అనుకోండి, ఏ పెద్ద మనిషిని గద్దించి తప్పురా అన్నాడున్నాడండి. పొరపాటున ఆ యువకుడు దగ్గర దేవుడు నమ్ముకున్నాడు అనుకోండి, నా వయసు అంతే దేవుళ్ళకి వచ్చేటప్పటికి ఏదో చూసుకొని మాట్లాడడం మానేసి స్నేహితులు అందరూ కట్టిపోయారు, దిగిపోజుడు పడిపోజుడు మునిగిపోజుడు మన ఊరు కాదు. చూసారు దేవుని అడ్డుకొచ్చి ఇలాంటి మాటలు. అదే లోకంలో పాడైపోయిన ఏం బాధ ఉండదు, సమాజం అంతా పాడైపోయింది.
సమాధానం అంతఃపరాడైపోయింది. ఎందుకంటే సమాజపు ఆలోచన అలా ఉంది, ఏంటి పాడైపోతాం, ఏం పాడైపోతుంది, దేవుణ్ణి నమ్ముకుని ఏం పాడైపోతున్నాం. మీకు విషయం చెప్పమంటారా, ఆయన నమ్ముకున్నాను నేను, అందరికి ఏదో చెడ్డ మార్పులోకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు, విషయం ఏంటి చెప్పమంటారా, ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడుచున్న సమస్త జనులారా మా యుద్ధకు రాంటున్నారే, అవచ్చని ఎలా చూస్తున్నారు, బైబిల్లోనండి దారి తప్పిపోయిన అలా చూసేవారు. దేవుడిని ఎవడైనా నమ్మకపోయి గనక అలా ఉంటే గనక వాడిని అలా చూసేవారు, కానీ ఇప్పుడు ఎవడైనా దేవుడిని నమ్ముకుంటే గనక అలా చూస్తున్నాం. అంటే మనుషులందరి ఆలోచనలు ఏమైపోతున్నాయి చూడండి, జాగ్రత్త, తప్పి దారి తప్పిపోయిన ఎవరిస్తున్న దారిలో తీసుకురాలేరు, కానీ దేవుడు నమ్ముకున్న మాత్రం దూషిస్తుంటారు. ఆ దారి తప్పిపోయిన వాడిని కూడా దారిలో పెట్టేవాడే దేవుడు, ఆ దారి తప్పిపోయిన వాడిని కూడా దారిలో పెట్టేవాడే దేవుడు. ఆయన తప్ప ఇంకెవరికి ఇది సాధ్యం కాదు. హలో హలో హలో, హలో హలో ఇంకొకరు హలో హలో గమనించమ్మా, సీక్రెట్ అనేది కరెంట్ పోతుంది అనేది సీక్రెట్ కానీ దేవుని నమ్మను, దేవుని చింతకు రాను, నాకు నచ్చదు అని ఎవరైనా ఉన్నారంటే తప్పిపోవడానికి సిద్ధంగానే ఉండాలి, ఆల్రెడీ తప్పిపోయి ఉండాలి, తప్పిపోయి రాలేదు దీంట్లోకి మంచి రావడానికి వస్తాడు, తప్పిపోయిన రాలేదు వాడు, తప్పిపోయిన ఎందుకు రావాలంటే తప్పిపోయినని సరి చేసే మార్గం ఇది, ఏమైనా తాగినా చేసినా ఏం చేసినా బయట తీయలేదు, దేవుళ్ళకి వచ్చిన చేయకుండా మారిపోవాలి మనిషి కాబట్టి రాదు, దూషిస్తూ ఉంటాడు, దూషిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రయాస మరణానికి మనం చేరువ చేస్తుంటే ఆ ప్రయాస నుంచి విడుదల ఆయన వద్దకు రావడం ద్వారా మనకు కలుగుతుంది, ఆయన వద్దకు వచ్చడం ద్వారా మనకి విశ్రాంతి దొరుకుతుంది, ఆత్మకు నెమ్మది దొరుకుతుంది, ఈ జీవిత యాత్ర ముగిసిపోవడానికి త్వరపడుతుంది, వయసు తారతమ్యం లేదు, చిన్న పెద్ద ఏదో ఒక రోజు వెళ్ళిపోతూనే ఉన్నారు ఈ లోకం నుంచి, ఎందుకు వెళ్ళిపోతున్నారంటే బైబిల్ చెప్తుంది ప్రయాసంతోనే వెళ్ళిపోతున్నారట, మరి ప్రయాసం నుంచి విడుదలప్పుడే ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన వద్దకు వచ్చినప్పుడే విడుదల విశ్రాంతి దొరుకుతుంది. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన మన ఎద్దుకు వచ్చినా మనం ఆయన ఎద్దుకు వచ్చినా ఆయన మాట్లాడినా ఏ కార్యం చేసినా మన ప్రయాసం నుంచి మనల్ని విడిపించడానికే చేస్తుంటాడు ఆయన, అర్థమైంది. కాకపోతే విశ్వాసం సరిగ్గా లేదనుకోండి దేవుడో ఆ ప్రశ్న ఫీల్ అయిపోతే ఆపరేషన్ అది ఫెయిల్ అవుతుంటుంది. చాలా మంది చూసాము క్రైస్తవ్యులు చెప్తున్నప్పటి వాళ్ళు నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడే కానీ నీ జీవితం సరిగా అవట్లేదు ఎందుకో తెలుసా, నువ్వు ఫెయిల్ అయిపోవాలమ్మా,
సక్సెస్ ఆఫ్ ద ఆపరేషన్ ఎలాగంటే మన మధ్య ఒక పేషెంట్ మరణించాడు. ఎందుకంటే అతనికి కడుపులో ఏదో తేడా ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. అలాగే ఉంటే నల్లాలకు చచ్చిపోతాడు. అతను ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళిన తర్వాత మత్తిచ్చారు. ఆ కడుపులో ఉన్న కంపెనీలో కట్ చేస్తున్నప్పుడు మత్తి తెలిసిందట. వీడు మత్తి తెలిసి పట్టుకుని కొంచెం కోఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అయిపోతుందంటే లేచిపోయేదట. పైకి లేచిపోగానే ఇక అతిథి కదిలిపోయి నాకు బాధ వచ్చేస్తుంది అని అరుస్తున్నప్పుడు అతను అందబెట్టుకున్న చనిపోయాడు. ఇంకా మాట చెప్తుంటారా, నేను ఆయన అడ్డుకొచ్చినప్పుడు కూడా సర్వల్లో పిల్లలు జరుగుతుంది. ఎలా అంటే యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే ఆయన మాట వింటే మన జీవితాలు బాగుపడతానికి నిజం. అది సత్యమే. ఎప్పుడు వినగలిగినప్పుడు మీకు ప్రయోజనం ఉంటుంది. చూడండి, ఒక విద్యార్థిని ఏం చదువుతున్నావు అన్నాం అనుకోండి, డిగ్రీ చదువుతున్నాడు అనుకోండి, డిగ్రీ చదువుతున్నాడట, ఏం చదివామంటే డిగ్రీ చదివానంటాడు. కానీ మాట్లాడగలను ఏమి పూర్తయిందా ఆఫ్ అయిందా అని, అంటే పూర్తి చేసావా ఆగిపోయిన మధ్యలోనే. అది ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష రాసినప్పుడు తెలుస్తుంది కదా. అయితే విజయమైనా సాధించుంటాడు లేదా ఫెయిల్ అయిపోయినట్టాడు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా అయితే నువ్వు విజయమైనా సాధించగలవు లేదా మునుపటి జీవితం కంటే దారుణంగా ఫెయిల్ అయిపోతావు. ఈ విషయం చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. విశ్వాసం లేని వారు ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులారా నా యొక్కకు రండి, నేను విశ్రాంతి కలిగేస్తానంటున్నాడు. ఆయన ఆయన యొక్కకు రావాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. లోకమంతా ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితాన్ని మార్చగలిగేవాడు ఆయన. కానీ వాళ్ళని మేము నచ్చుంటుంటారు రాయి అర్థమండి, ఒక పిల్లకు చూద్దామండి, కాసేపు చూద్దామండి, మా అనంతా ప్రేమ అనర్థమండి, ఎలాంటి కష్టం ఉంటారు ఫెయిల్ అయిపోతారు. యేసుక్రీస్తు గురించి మాట్లాడడం భయం కలుగుతుంది. నిజానికి సాధారణంగా ఉన్నాళ్ళు, అయితే దేవుని చేతిలో శక్తిమంతులుగా గొప్ప పవిత్రులుగా మారిపోతారు. లేకపోతే అంతకంటే దారుణమైన పాపం వచ్చుకుంటారు. అది బైబిలే చెబుతుంది. చూద్దాం యోహాను వార్త, యోహాను వార్త ఇలా రాదే బాబు, మరి బాబు ఇలా చూడమ్మా పాస్టర్ గారు, అది నీ పేరు అదనమాట. యోహాను సువార్త 15:22, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడలా వారికి పాపం లేకపోవునట. ఏంటండి మీరు అర్థం లేదన్నమాట, నేను వచ్చి వారికి బోధింపకపోతే వారికి పాపం లేదట. బోధిస్తే పాపం లేదా బోధింపకపోతే పాపం లేదా? మరి కళ్ళు తెచ్చుకోలేదు రెండు అందుకు అడుగుతున్నాను. చెప్పండి విచిత్రం ఎందుకన్నట్టు, బోధింపకపోతేనే పాపం లేదట, బోధిస్తే ఉంది. ఇప్పుడైతే వారి పాపానికి నిషలేదు, వచ్చామంటే సతిపోవాలి. చాలా మంది ఉంటుంటారు అమ్మ ఎప్పటి నుంచో నమ్ముకుంటున్నాం కదా, ఇంకేంటమ్మా ఆటంకానికి మార్గం రాకంటే ఇంకా కొనుక్కున్న బాధ్యతలు ఉంది. నీ పాపానికి మిషలేదు, బైబిల్ చెప్తుంది నీ పాపములకు మిషలేదు. నేను వచ్చి వారికి బోధింపకుండా వారికి పాపం లేకపోవడం, ఇప్పుడైతే వారి పాపములకు మిషలేదు. 24 ఎవరినో చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారికి పాపం లేకపోవను. ఇప్పుడైతే వారు నన్నులో తండ్రిని చూచి ద్వేషించుచున్నారు కాబట్టి పాపలు చెప్పుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చూసారా, ఆయన మాటలు వినకపోతే అన్నీ చెప్పండి, వినకపోతే
ఉన్నారు చెప్పండి, పాపమే లేదు నీకు, అంటే లేదు నీ ప్రయాసలో నువ్వు చేస్తావంటే నువ్వు న్యూట్రల్గా ఉంటావు, నువ్వు చేయదగింది చేస్తావు, ఎన్ని కార్యాలను చేసుకుంటావు, పరిగెడతావు 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 ప్రయాసపడతావు, ఏదో ఒక రోజు నేలకు చేరిపోతావు. ఇది న్యూట్రల్ లైఫ్. కానీ ఆయన వద్దకు వస్తే, ఆయన మాటలు వింటే నీ జీవితం మారిపోతుంది. ఒకవేళ ఆయన వద్దకు వచ్చి నువ్వు వినకపోతే నీ పాపానికి అంత లేదు. కానీ నేను కానీ నాలాంటి పాస్టర్ కానీ రెండో మాట చెప్పాను, ఎందుకంటే సన్నం తగ్గిపోతుందని వెళ్ళి నాకు నిజమండి. ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు వస్తారండి? ఏంటండి ఆయన అద్దకు వచ్చి ఆయన చెప్పినట్టు వింటూ ఉంటే జీవన బాగుంది. ఒకవేళ వినలేకపోతే తగ్గిపోతే తొలగిపోతే ఇది పాపమా, ఇది ప్రమాదమా, నేను రాంగ్ అది అంటుంటా. ఎందుకు ఆదాము గారిలా నేను ప్రయాసంలో మరణించాలనుకుంటే నద్దుకు రావక్కర్లేదు. ఆదాము గారి కంటే దారుణమైన మరణాన్ని లోకంలో చూడాలనుకుంటే ఆయన్ని ఆయన విషయం వేరొక విషయంలో తప్పు చేసే అంటే పని చెరగొట్టడం, ఆయన అద్దుకు వచ్చిన నమ్మకపోవటం, తిరగబడ్డం, ఇలాంటివి ఏమైనా వచ్చాయి. దీనికి విషయం లేదు. జీవితాన్ని మార్చుకో, అప్పుడు నీకు విశ్రాంతి. అది వాక్యం చెబుతున్నది. ప్రయాసపడుతున్నావా, నేను వద్దకు రా, నీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను. ఎలాంటి విశ్రాంతి ఇస్తాడు ఆయన, అది మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత వారి జీవితంలో ఇతరుల జీవితాల కంటే గొప్ప గొప్ప కార్యాలు, బాగా గొప్ప కార్యాలు. అంటే ఈ ఖాళీ సీట్ నాదనుకోండి, ఇక్కడ ఎవరు ఎరుకడం గొడవకొస్తారు కనుక నాదనుకోండి, పక్కన ఎదురుగా ఉన్న తల్లరాజు గారు బిల్డింగ్ పెట్టారు, నేను దేవుడిని నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకోవాలి, ప్రకటికి వెళ్ళి తల్లారేసరికి ప్రభువా రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టి తల్లరాజు గారు పోటీ పట్టారు అవుతుందా? చేస్తాడేనా? చేయడు. అలాంటి కార్యాలు జరగవు. కానీ ఒకవేళ నేను చేస్తున్న ప్రార్థన న్యాయమైంది అయితే, ఆయన పనికి ఉపయోగకరం అయితే ఖచ్చితంగా చేస్తాడు నా జీవితంలో. చూసారా ఈ వ్యత్యాసం గమనించండి. కాస్త ఇప్పుడు ప్రయాసపడుతున్న వారికి విశ్రాంతిని ఇస్తానంటాడు. ఆ విశ్రాంతి ఎలా ఉంటుందంటే నీ ప్రయాసలోను చనిపోకుండా నేను కాపాడవే ఉంటుంది. కానీ ప్రయాసం ఉండకుండా మాత్రం ఉండదు. ప్రయాసం ఉంటుంది, ఆ ప్రయాసలను చనిపోవంటే నువ్వు జీవాన్ని కోల్పోతావు. నీకు శక్తిని ఇస్తాడు ఆయన, నిన్ను ఆదుకుంటాడు ఆయన. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటను మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును. కలుపుగా కలుగుదండి, శ్రమ కలుగుతాయి అని అనుకున్నా. ఆయనలో ధైర్యం తెచ్చుకొని లోకాన్ని జయించాను, ఆ శ్రమను నేను చేయలేదు అంటున్నాడు ఆయన. శ్రమ కలుగుతుంది, అయితే శ్రమను నేను చేయలేదు, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. చూసారా, ఆయన లోకాన్ని జయిస్తే మనకి విజయం ఎలా వస్తుందండి? మనకి ధైర్యం ఎందుకండి? ఎందుకంటే మన స్టూడెంట్స్లో ఒక లెక్కలో వీక్ అనుకోండి, లెక్కలో వీక్ అనుకోండి, అంటే మా పిల్లల్లో ఒక లెక్కలో వీక్ అనుకోండి, బాగా లెక్కలు వచ్చి తలపండిపోయిన మేస్టర్ ఒక నేను దొరికాడు అనుకోండి, ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే ఆయన రూట్ చూపిస్తాడు, ఆయన అడ్డు చూపిస్తాను. నేను నాకు ఇదివరకు ప్రాబ్లం ఉందని మా అమ్మాయి కొంచెం లెక్కలో వీక్ అండి, సమస్య వేరుపోను అనుకుంటున్నాను. ఎందుకు వేరుపోను సమస్య?
అంటే వాళ్ళు ఎక్కడ రాయకుండా మార్పులు వేసేసారా? కాదు, దాని నుంచి గట్టెక్కించేవాడు ఒకడు దొరికాడు, దాంట్లో విజయం సాధించేవాడు ఒకడు దొరికాడు, దాని సంగతి అంతా కూడా అతను చూసుకుంటాడు. ఇక్కడ ఇప్పుడు యేసు క్రీస్తు వరకు అంటే మీ జీవితానికి సరిగ్గా సమన్వయించుకుంటే, నన్వయించుకుంటే, సమన్వయపరుచుకుంటే మీ విజయం అయిపోతావు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆ మాట లోతుగా ఆలోచించండి, నేను లోకంలో జయించి ఉన్నాను, నువ్వు ధైర్యం తెచ్చుకో, లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను, లోకం జయించడట. ఆయన ఇప్పుడు ఆయన నమ్మిన వారందరికీ ఎందుకు ధైర్యం అంటే, మా ముందైపోయిన మా నాయకుడు ఉన్నాడే, లోకాన్ని జయించిన వాడు ఆయన, అది మా ధైర్యం. ఆయన జయిస్తే మాకు రూట్ మ్యాప్ చూపించడం, ఎలా జయించాలో మా ముందు చేతి చూపించడం, ఎలా జయించాలో మాకు ధైర్యం. ఇప్పుడు మాకు భయం లేదు, ఏ క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండదు, చావు కూడా సంతోషంతో స్వీకరించేవాడు క్రైస్తవుడు. ఎందుకు తెలుసండి, చచ్చిపోయిన తర్వాత కూడా జీవితం ఉందని క్రీస్తుని అనుకుంటే అది ఉందని ఆయనే నిరూపించారు. తిరిగి లేచి ఆయన అక్కడి సమాధి బెత్లెహేములో ఎప్పటివరకు ఖాళీగా ఉంది, తలుపులు తీసి, అదేంటంటే తలుపులు తీస్తే సమాధిలో వాసన రాదంటారు. ఆయన లేడు కదా, ఆయన లేచిపోయాడు కొంత రోజు, ఆయన జీవాన్ని పొందాడు, మరణాన్ని విరిచేశాడు, మరణ భూములను మరణాన్ని జయించాడు, మృత్యుని జయడాయన. నేను నమ్మిన దేవుడు మరణించి ఈ రోజు నాకు తిరిగి లేచిన వాడు. ఇప్పుడు ఆయన నమ్మిన తర్వాత నేను మరణిస్తే నన్ను జీవంతోనే ఆయన ఎద్దుకు చేర్చుకోవడానికి నన్ను కూడా తిరిగి లేపుతాడు. అది విజయం. అయితే శ్రమ కలుగుతుందనే ధైర్యంగా ఉండు, ఎందుకు నేను లోకాన్ని జయించమంటున్నాడు ఆయన, నేను లోకాన్ని జయించమంటున్నాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయంలో కలవరపడనీయకండి, వెరవనీయకండి. చూడండి, లోకం వేరు నేను ఏరంటున్నాడు ఆయన, లోకమిచ్చినట్టుగా ఏది ఇవ్వను నేను, నేను ఇచ్చే విధానమే వేరుగా ఉంటుంది. ఎంత శ్రమ పడుతున్నా సరే నీ గుండెల్లో ధైర్యం నిండిపోతూ ఉంటుంది, భయం లేదు. లోకం లోనికి తుమ్ము చూస్తే బ్రతకలేరు పోయిన వాళ్ళరా, కానీ దేవుని చూస్తే గొప్ప ధైర్యం ఆలోచిస్తుంది. ఎలాంటి శ్రమైనా సరే ఆయన విజయం సాధించడం మనం సాధించగలుగుతాం, మనకు భయం లేదు. ఆయన నమ్మిక చూడండి, ప్రయాసం ఉంటుంది, ఆ ప్రయాసంలో మీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు అలాగే మామూలుగా ఉండిపోతే ఆయన మాట మీకు తెలియకుండా ఆదాములని ఆ ప్రయాసం వచ్చుకుని మరణానికి వెళ్ళి నరకానికి వెళ్ళిపోతావు, చివరికి ఆదామైనా మారు మనసుకుని రక్షింపబడ్డాడు కానీ ఆ స్థితిలో నువ్వు రాలేవు. చాలామంది మాకు వద్దండి, మాకు చెప్పకండి అంటుంటారు, అంటే ఆదాములని మీరు ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నారన్నమాట. కొంతమంది నిష్క్రియతలా ఉంటుంటారు, ఆయన చెప్తున్నాను ఉంటారు, ఆయన నమ్ముకుంటూ ఉంటారు, ఆ మార్గంలో చదవగానే లేకుండా బ్రతుకుతూ ఆ దేవునికి నామానికి అవమానం వేస్తుంటారు, అట్టి వారు కూడా మనల్ని వెళ్ళిపోతుంటారు. కానీ ఎవరైతే బ్రతుకు మార్చుకుంటారో, ఎవరైతే ఆ నెమ్మదిని పొందుకోగలుగుతారో వారు ధన్యులు, వారు విజయులు, వారికి శాంతి, వారికి సమాధానం. శ్రమను ఎదుర్కొనేంత ధైర్యం. ఏది శ్రమను? నువ్వు చచ్చిపోయే శ్రమైనా సరే నీకు ధైర్యం, ఎందుకంటే ఆయన అన్నాడు కనుక బాధ్యం లేదు. ఆయనలో నెమ్మది ఉంది, ఆయనలో విజయం ఉంది, ఆయన అనుగ్రహిస్తాడు జీవాన్ని పెరిగిన వరల, అది మనం నమ్మగలగాలి, అది చెప్తున్నాడు ఆయన. పిలిపిలకు రాసిన పత్రం ఒక చక్కని మాట ఉంటుంది, చూడండి, భారమంతా మీద ఏమంటాడో మనకి నమ్మకమిస్తానంటుంటారు. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేవుని గురించి చింతపడకుడి కాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు ఎవరు తెలియజేయండి? దేవునికి తెలియజేయండి.
అండి ప్రతిదిన దేని గురించి చింతపడద్దా, దేని గురించి చింతపడద్దు. శ్రమ వచ్చిందా అని తెలియకుండా రాదు, నీకు ఇబ్బంది కలిగిందా అని తెలియకుండా రాదు, నీకు వ్యాధి సోకిందా అని తెలియకుండా రాదు, నీకు ఏదొచ్చినా సరే నీకు తెలియకుండా రాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని బట్టి నువ్వు కంగారు అనే అవసరం లేదు, బలహీన పడవసరం లేదు. ముందానికి ప్రార్థన చేయి, ప్రభువా దీని వెనకలి చెప్పిన ఏంటి, ప్రయాసతో నేలకు చేరిపోయా నిన్ను పిలిచిన దేవుడు అయ్యా నువ్వు, ఆ సమస్య ఎందుకు వచ్చిందని చెబుతారు చాలా అద్భుతంగా ఉంటుంది. నిన్ను గొప్ప చేయడానికే వచ్చింది, నిన్ను నిలబెట్టడానికే వచ్చిందని చెప్తాడు ఆయన. అప్పుడు చూడండి, నీవు ఎప్పుడైతే దాని విషయంలో చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకంగా నీ విన్నపములు దేవునికి తెలియజేస్తావో, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన నీ హృదయములకు నీ తలంపులకు కావలి ఉండును, సమాధానం ఉండొచ్చేస్తుంది మనకి. కాబట్టి చూడండి ఏంటండి అలా ఉన్నారంటే, బిల్లు కట్టుకొని ఇంకొక 100,000 రూపాయలు అప్పు చేశానండి, తనను తొలగి ఇచ్చేస్తానన్నాను, ఇవ్వలేకపోయాను, ఇస్తావా చేస్తావా అని పట్టుకున్నాడు. ఆ డబ్బులు ఇచ్చేదాకా మనశ్శాంతి లేదండి అంటుంటారు, కానీ ప్రభు నమ్ముకుంటే డబ్బులు ఇచ్చేసేదాకా మనశ్శాంతి కాదు, ముందే మనశ్శాంతి వస్తుంది, తర్వాత డబ్బులు ఇచ్చేస్తాం. చూసారు కదా, ముందు మనకు వచ్చేది శాంతి సమాధానం, ఆ తర్వాత మన కష్టాలన్నీ తీరుతుంటాయి. చాలా మంది ఒక అమాయకులు మాట అంటుంటారు నా దగ్గర కానీ మీ దగ్గర కానీ, చాలా అమాయకులు వాళ్ళు ఎలా అంటారు తెలిసింది, ఈ కష్టం తీరిపోతే అప్పుడు నేను నీకు నమస్కారం. అలా బైబిల్లో లేదు, నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం నుంచి నువ్వు సమాధాన స్థితిలో ఉంటే నీ కష్టం అంతా సరే తీరుస్తాడు ఆయన. మనం ఏం చేస్తుంటే ఆయన మనకు పరీక్ష పెడుతుంటే మనం ఆయనకే పరీక్ష పెడుతుంటాం. నీవే కనుక దేవుడు అయితే కనుక నేను అబ్బో ఏంటి పోవాలా, నాకు ఈ సమస్య తీసేయి కదనకు, నువ్వు ఆయన అందు సమాధానం పొందాలి. అది విశ్వాస రహస్యం పొందిన వరలారా, నువ్వు సంతోషిస్తున్నావా, నేడు నీ ఉన్న స్థితిలో దాబరా పడుతున్నావా, ధైర్యంగా ఉన్నావా, ఆయన విశ్వాసం నుంచి నీ ప్రతి పరిస్థితి నుంచి ఆయన లేవనెత్తగల దేవుడు నమ్ము, హాయ్ నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. ఆయనకు సాధ్యం లేదు లేదు వరలరా, చూడండి తిరిగి మనుషులకి ఎవరికి అర్థం కాదు సరిగా, బాధపడుతూ 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 ఏమంటారంటే ప్రార్థన చేసుకుంటానండి, ప్రార్థన చేయండి, కష్టం పోవాలండి అంటుంటారు. ఏడుస్తూ ముందు నీలో సమాధానం రావాలి, ఆ సమాధానమే నీకు సమాధానం, నీ కష్టం నుంచి నీ దేవుని విడిపించగలడని. సమాధానం వచ్చిన తర్వాత అది ఏమైనా కూడా అంత భయం ఉండదండి, కాదు ప్రభువే సమస్తాన్ని జరిగించేవాడు, నాకు పోయేందుకు ఏం చేసినా నా క్షేమమవుతామని చేస్తాడో, ఈ భరోసా హృదయానికి రావాలంటే నీ బ్రతుకు సమాధాన స్థితిలో ఉండాలి. ముందు నీకు ఆయన అనుగ్రహించేది సమాధానం, అప్పుడు నీ ప్రయాసంలో నీకు విజయం. ఆయన విషయంలో అవగాహన లేక చాలా మంది మార్గంలోకి వచ్చి వెనకెళ్ళిపోతుంటారు, మార్గంలోకి వచ్చి వెనకెళ్ళిపోతుంటారు. మీ కష్టం ఎందుకంటే ముందుకంటే బాగా పెరిగిందా పెరిగిందా దేవుని అనుకున్న తర్వాత నిజం చెప్పు, నిజమే చెప్పు, అబద్ధం వరకు ప్రమాణం నీ కోర్టులో మాటలు ఇవన్నీ కూడా చాలా మంది తెలిసి నమ్ముకున్నాండి, అంతా బాగానే ఉందండి, కొంచెం బాగానే ఉంది ఇవ్వండి, కొంచెం కొంచెం సమలస్తమే సరే అండి అంటుంటారు. నువ్వు అనుభవించలేకపోయావు, చీకటిలో నీకు మాత్రమే వెలుగు వేస్తుంది, కష్టాల్లో నీకు మాత్రమే ఉపశమనం కలుగుతుంది, ఆదాయం నమ్మితే నీకు వచ్చే సమాధానం యొక్క రహస్యం అది విజయం. తెలుసా అది అనుభవిస్తే కానీ అర్థం కాదు పొందిన వాళ్ళ ఎలా ఉంది నీ జీవితం, ఎలా ఉంది రోజు నీ జీవితం ఎలా ఉంది, ఒకసారి మాటలు హృదయం వెళ్ళనివ్వండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ఏడవ వచనం,
పేదరాసిన మధ్యపత్రిక కూడా వచ్చింది. ఆయన మిమ్మల్ని కూడా చింతించున్నాడు, కనుక మీ చింత ఆయన మీద వేయండి. మీరు చింతతో ఉండకండి ఆయన మీద వేయండి, మీరు చింతతో ఉండకండి ఆయన మీద వేయండి. నిర్భరమైన బుద్ధి గల వారి మెలకుగా ఉండండి అంటున్నాడు ఆయన. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మిమ్మల్ని గురించి ఆయన చింతించున్నాడు. ఇంకేం కావాలండి, మన గురించి ఆలోచించే దేవుడు మనకు ఉండగా మనం ఎందుకండి ఆలోచించడం ఎంతో దండగా. దేవుని నమ్మడం అంటే ఎందుకున్నారు, చాలామంది వస్తారు పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేయండి మిగతా కార్యక్రమాలు ఉంటుంటారు, ప్రార్థన చేయాలని పరిగెత్తేస్తాడు. ఇక్కడ మరి జరగదు కార్యం. నీకు సమాధానం ఇచ్చే దేవుడు, నీకు ఆలోచన చెప్పే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నువ్వు ప్రయాసంలో ఉన్నది పిలిచినందుకు తెలుసా, నీకు విశ్రాంతి ఇవ్వడానికి, ఆ భారాన్ని తాను మోయడానికి, ప్రయాస పడుతున్న వారి భారాన్ని మోసే దేవుడే నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆ భారం ఆయనకు అప్పగించడం చేత కాకపోతేనే మనకు నష్టం. అయితే నువ్వు పాపం నుంచే నువ్వు విడుదల పొందుతావు, లేదా మరింత పాపమైన కట్టుకుంటావు. చాలా మంది ఈ సంవత్సరం ఉన్నారు దేవుని వల్ల. ఈరోజు ఎవరో దేవుని నమ్మని వారిని దేవుని నమ్మించాలని ఆలోచన అవుతున్నది లేదు, కానీ దేవుని నమ్మిన వారు చాలా మంది ప్రయాసంలో చిక్కుకున్నారు. వారందరూ నా కుటుంబీకులు ఎక్కడెక్కడ ఉన్నా కూడా వారిని విడిపించుకోవాలని ఎక్కువ ఆశిస్తున్నాను నేను. దేవుని నమ్మిన వారే నమ్మి ఆయన నామమును జీవం పొందడం ఎలాగో తెలియదు లేదు, వాళ్ళకి ప్రయాసంలోని మృత్యువాత పడుతున్నారు. అటు వారికి విడుదల కావాలి, అటు వారిని విడిపించాలి. శ్రమలో నీకు తోడై ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన విడుపుడు వడబావుడు పోలిన వరల. ఆయన నమ్మిన తర్వాత సమాధానం ఉంటుందా, ఆయన నమ్మిన తర్వాత ఆయన మనల్ని ఆదుకుంటున్నారన్న గొప్ప ధైర్యం మీ గుండెకు కలిగిందా, అయితే నీతోనే ఉన్నాడు, లేదా నమ్మకం విషయంలో కూడా తప్పిపోతుందని పోలిన వరల, అది మరింత ప్రమాదమని ఆయన సెలవిస్తున్నారు. ఆలోచించండి, కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుందని చెప్తున్నారన్న. లోకము మీరు ద్వేషించిన వల్ల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిన ఎదుగుతుంది. మీరు లోక సమయంలో మీరు లోకం తన వారిని సిద్ధిస్తుంది, అయితే మీరు లోక సమయంలో కాదు, మీరు మిమ్మల్ని లోకంలో ఏర్పరచుకుంటుంది, అందుచేత లోకము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులను హింసించిన వల్ల మిమ్మల్ని కూడా హింసింతురు, నా మాట గైకుని వల్ల మీ మాట గైకుందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు కనుక నా నామం వీటన్నింటినీ మీకు చేస్తారు, తప్పకుండా చేస్తారు. మీకు ప్రయాస కలుగుతుంది, నేను నమ్మిన వాళ్ళరా, మీరు ప్రయాస పడతారు, మీరు ద్వేషించబడతారు. ఆయన బాధపడకండి, భయపడకండి, నమ్మని ద్వేషించారంటున్నాడు ఆయన. ఆయన నమ్మినందుకు నిన్ను ద్వేషిస్తున్నారేమో, కానీ నేను నమ్మిన దేవుణ్ణి కూడా ద్వేషించారిపోయిన వాళ్ళ యేసుక్రీస్తు వారిని ద్వేషించలేదా, ఎందుకు ఆయన విజయం సాధించాడు. ఏం చేయాలి ఇప్పుడు, విజయం సాధించాలి. మొదటి ఆదాముకు అర్థం కాని విషయం కడపటి ఆదాము యేసుక్రీస్తు వారిని నేర్పిస్తున్నారు. 16వ అధ్యాయం చూద్దాం. మీరు అభ్యంతర పడకుండా వారిని మాటలు మీతో చెప్పుచున్నాను, వారు మిమ్మల్ని సమాజంలో వెలిగేస్తారు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తను దేవునికి సేవ చేయించున్నాననుకున్న కాలం వచ్చుచున్నది. వారి తండ్రిని నన్ను తెలుసుకుని ఇవ్వలేదు కనుక ఇలాగూ చేయదు. చూసారా, అది జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పడం మీరు జ్ఞాపకం చేసుకునే లాగున ఈ సంగతి మీతో చెప్పుచున్నాను, నేను మీతో కూడా ఉంటుంది. గనుక మొదటిని వీటిని మీతో చెప్పలేదు, అన్నీ అమ్మ చెప్పలేదు. ప్రభా ముందు నమ్మని మానేద్దామని అంటారు మీరు, నేను ఉంటాను కదా ఎప్పటికప్పుడు చెబుతామని అంటున్నాడు ఆయన. దేవుని నమ్ముకున్న జీవితం ఎలా ఉంటుందంటే, ఇక్కడికి రావాలనుకుని సఫల్ ఆయన అడ్రస్ చెప్పమంటే చాలా గట్టిగా చెప్తాడు ఆయన. ఎవరు యేసుక్రీస్తువారు. అదే పల్లరాజుగా మీరు అనుకోండి, ఏముందండి ఇలా వచ్చండి, అక్కడ రామాలయం ఉంటుందండి, ఆ రూట్ స్ట్రైట్ అండి, లెఫ్ట్ తీసుకోండి, రైట్ జరగండి, ఆ రెండో వీధి మూడో వీధి అనండి, టెన్ టెన్ చూడండి అంటాడు ఆయన. అంటే టక్ మన లైట్ వచ్చేస్తాం మనం,
కానీ యేసుక్రీస్తు వారనుకో మొదటి వానపల్లి రండి అంటాడు అని వచ్చేదాకా చెప్పడు. వచ్చారా? వచ్చాం. గాంధీ భూమి సెంటర్ ఇవ్వండి అంటాడు ఆయన. వచ్చారా? వచ్చాం. రామాలయం ఏదంటే చూడండి అంటాడు ఆయన. వచ్చారా? వచ్చాం. అక్కడి నుంచి స్ట్రైట్గా కిందకి దిగండి అంటాడు. అప్పుడు ఇలా తిరగమంటాడు. అంటే నాలుగరికి ఒకసారి చెప్తుంటాడా మీకు సలహా? నాలుగరికి అందుకే చాలా మంది కానీ నచ్చడం అలా ఉండకూడదండి. దేవుడు అంటే ఒకసారి చెప్పేసరికి సైడ్ అయిపోతే మీతో మేము బతుకుతూ ఉంటారు. ఆయనతో కుదరదు, ఆయనతో కుదరదు. ఆయన దగ్గరుండి చెయ్యి పెట్టి నడిపించే దేవుడు ఆయన. ఏ క్షణం ఆయన విడిచిపెట్టినా చీకట్లోకి వెళ్ళిపోతాయి జీవితాలు. నిన్ను కడ వరకు నడిపించే దేవుడు తన అరచేతిలో నిన్ను చిక్కుకున్నాడు, నీకు తోడయ్యున్నవాడు, నిన్ను విడవడు, ఎడబాయడు. అంతే, ఆయన్ని చాలా మంది ఇష్టపడతారు, చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఆయన నమ్ముకుంటే ఆయన మనతోనే ఉంటాడంటే మాకు వద్దండి, మాకు వద్దండి. చీకటి కార్యక్రమాలు చేసేవారు ఉంటారు కొంతమంది, అది వ్యాపార విషయంలో కానీ తమ బ్రతుకు విషయంలో కానీ చీకటి కార్యక్రమాలు ఏదో ఉంటాయి కదండి. బలహీనతలు వాళ్ళకి ఏం కావాలంటే ఇష్టమే, కానీ దేవుడు అంత దూరం ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి, అదే ఇష్టం వాళ్ళకి. కాదు, నీతోనే ఉంటాడు, అవసరం అయితే నెచ్చుకుంటాడు, నీ పక్కన నడుస్తుంటాడు, నీ హృదయంలో ఉంటాడైనా అంటే నచ్చదు. అలా ఉంటే నేను ఎలా జీవించేది, నా పాపం ఎలా విడిచిపెట్టేది? కుదరదు అంటారు. ఒక వ్యక్తికి దేవుని మాట వినబడిన తర్వాత ఆ వ్యక్తిలో రెండు నిర్ణయాలు వస్తాయి. ఒకటి, నన్ను ద్వేషిస్తున్నాడు ఇతడు కాబట్టి నన్ను చంపాలని. రెండు, ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే పాపినైనా కూడా నా వైపు చేతులు రాస్తున్నాడు, నా పాపాన్ని విడిచిపెట్టి రావాలని. దేవుని మాటలు ప్రకటించేవన్నీ ప్రజలు రెండు విధాలుగా రిసీవ్ చేసుకుంటారు. ఒకటి, ఇలాంటి వాడు మా ఏరియాలో ఉండి కూడా చంపేయాలనుకుంటారు. ఇంకొకరు, ఇంత మంచి మాటలు చెబుతున్నాడు కనుక నా దుస్థితిని విడిచిపెట్టి ఇతని మాటలు దేవుని నమ్ముకో అనుకుంటారు. అది ఏ శాతం ఎక్కువ అంటే శత్రువుగా ఉండేవారు ఎక్కువ. ఎందుకంటే వారు నేను అన్నాను, నేను వారు వేరే తన్ను ఎవరు నేమన్నా. కానీ వాళ్ళు ఎందుకు కోపం వస్తుంటుందంటే దేవుని గురించి చెబుతున్నాం కనుక. ఇది నచ్చదు వాళ్ళకి, నచ్చదు. అందుకే చాలా మంది భక్తులు చూడండి దూరంగా ఉంటారు, దేవుని చూస్తారు, ఇంటికి వచ్చేస్తారు, కార్యకలాపాలు కూడా మామూలే. మరి ఇదేమిటో అంటే కుదరదు. మీ జీవితం మార్చేసే దేవుడు ఆయన. ఈరోజు మనుషులు బ్రతకలేకపోతున్నాయా అని ఒకవేళ దేవుడిని అడిగాడు అనుకోండి, దేవుడు ఒకవేళ ఈ విధంగా కానీ అన్నాడు అనుకోండి, ఎంతమంది ఇష్టపడతారు మీరు చూడాలి? ఇప్పుడు మీ చేతి పెట్టండి సార్, నేను ఇంకేం చెప్పలేదు. ఏమి పోరు ఈ మాట అందరూ చెప్తాను. మీరు దేవుని అడుగుతున్నారు, దేవా మేము బ్రతకలేకపోతున్నాం, నువ్వు తోడుంటే కానీ మేము నడవలేమంటున్నారు. అలాగే కాబట్టి అయితే నేను నీతోనే ఉంటాను అన్నాడు అనుకోండి ఆయన. నీతోనే ప్రతి పరిస్థితిలో నీతోనే, రాత్రి పగలు నీతోనే, ఉదయం సాయంత్రం నీతోనే, ఏ క్షణం నేను విడిచిపెట్టకుండా ఉంటానంటే నీలో ఎంతమంది ఆయన నీతో ఉంచుకోగలరు? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, చాలా మంది అలా అన్నారు. అంటే ఆలోచించుకుంటున్నారా సకలేపురా? అంటే మార్నింగ్ ఓకేనండి, ఈవినింగ్ కుదరదన్నట. చూసారా? ఎందుకంటే ఆయన మనతోనే ఉంటే ఆయన ఎలాంటాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? ఇష్టపడతామా? ఇష్టపడతామా? ఇష్టపడం, ఇష్టపడం రెండు వల్ల. ఒక చెల్లి ఒకసారి నా దగ్గరకు వచ్చి, అన్నయ్య మా ఆయనగారి మధ్య కొత్త షాప్ ఒకటి ఓపెన్ చేశారన్నయ్య, ప్రార్థించడం పిలుస్తున్నాను అనుకున్నాను. అలాగేనమ్మా, ఎప్పుడమ్మా? ఉదయం సాయంత్రం అడుగుదామనుకుంటున్నాం. కాదన్నయ్య, ఆయనే దుఃఖానికి వెళ్ళి వస్తుంది, వెళ్ళి వచ్చిన కంచుకొచ్చి తేడాగా ఉంటున్నాడు అన్నయ్య అంది. అలాగమ్మా, మీరు ఏం చేద్దామమ్మా? ఏంటంటే అన్నయ్య, ఎవరమ్మా మార్చాలని మీరు అంది. ఆ చెల్లి కోరుకున్న కోరిక మరి ఒక రోజైనా మారుద్దామని చెప్పి కనీసం ఒక రోజు ఆయన నా దగ్గర పెట్టుకున్నాను. ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన, ఏ ఎటువంటి మనలోనూ పడలేదు. ఆ చెల్లి అంతా ఆనందపడిపోయి,
అన్నయ్య ఈ రోజు అన్నయ్య ఆయన అన్నయ్య షాప్కి వెళ్ళాలని అంటుండే. మంచిదమ్మా అని అమ్మన్నారు. మళ్ళీ ఫోన్ చేసింది చెల్లి. ఏం చేద్దామమ్మా? ఇంకేం లేదు, మీ ఇంట్లోనే ఉండాలి అంతే. ఏం చేయండి మీరు? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోవాలి, అంతేనా? ఆయన ఎందుకున్నాను అనుకున్నారు ఆ రోజు? ఆయన పేరు డేవిడ్, డేవిడ్ గారు అనుకుంటాను నేను. మీరు బాగా దేవుడు అడగాలి. మీరు పాటలు చాలా బాగా పాడుతుంటారు, వాక్యం బాగా చదువుతుంటారు, ప్రార్థన అద్భుతంగా ఉంటుంది. మీరు బట్టి ఇంకా ఎదగాలని చాలామంది అనుకుంటాను నేను. కాబట్టి ఆయన అనుకుంటాడు ఇప్పుడు, అమ్మో ఈయనకి తెలియదు. కాబట్టి అసలు ఎట్టి పరిస్థితులను బయటపడ్డానికి వీళ్ళకి ఈ రోజు అవసరం అయితే మానేయండి మానే అనుకుంటాడు ఆయన. దేవుడు కూడా చెప్పింది మరలరా, మీరు తప్పిపోయినా సరే ప్రేమించేవాడు ఆయన. ఆయన మీతో ఉంటే ఏ తప్పు చేయలేరు ఆయన. మీరు ఏ తప్పు చేయలేరు. ఆయన ఆడడానికి సిద్ధపడుతున్నాడు, కానీ ఎవరైనా ఆయన నేర్చుకునేది. ఒక రోజైతే ఓకే, ఆదివారం ఫస్ట్ టైం తర్వాత నేను విడిచిపెట్టాను అంటుంటారు, అలా అయితే ఓకే. లేకుంటే మనం వస్తాం చర్చకి సాయంత్రం ఉంటుంది ఇష్టం అండి, కానీ రోజంతా ఆయనతో ఉండగలరా? అలా ఉంటేనే నీకు విజయం. నువ్వు ఆయన దూరం అయితే పడిపోతావు, ఏ క్షణమైనా పడిపోతావు నువ్వు. అలా ఉండాలి ఆయనతో, ఆయన్ని హృదయంగా చేర్చుకోవాలి. మీ ఇంట్లో చూడాలి కదా ఆయన. బలవరాజు గారు ఇంట్లో గది ఉందండి, బలవరాజు గారు పేగది, దేవుడి గది లేదు. ఎందుకని? ఆయన హృదయాలు ఉంటే చాలనుకుంటున్నారు అనమాట. మంచిది. చాలామంది ఒక గది కడతారు, ఎవరికి అది ఎప్పుడు తలుపు వేసేయాలంటే చూడండి. ఉదయం ఎప్పుడు తీస్తారు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు తీస్తారు, కానీ ఈ లోపల ఏసెస్ బిగిన్ చేస్తారు దాన్ని. నువ్వు రాక బయటికి నువ్వేం చేసినా సరే చూసారా? ఆయన గది కోరుకోవట్లేదు ఇద్దరు వినవరలరా, మనం నది కోరుకుంటున్నాడు, మన హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. నేను ప్రకటించే దేవుడు నీ హృదయంలోనికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ బ్రతుకు మారాలని కోరుకుంటున్నాడు, నిన్ను పవిత్రుడుగా చూడాలని కోరుకుంటున్నాడు, ఈ ప్రయాసం నుంచి నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు, నిన్ను జీవనానికి నడిపించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈ ప్రయాసం అనేది నేను మోస్తానంటున్నాడు. నేను చూసుకుంటాను, నీ చింతలన్నీ నేను భరిస్తున్నాయా, నిన్ను గురించి నేనే ఎక్కువ చింతిస్తున్నాను, నీకు బాధ ఎందుకుంటున్నాడు. అలాంటి దేవుని దూరం చేసుకుంటున్నాంటే నేను వాళ్ళరా, దూరం చేసుకుంటున్నా. ఆయన గురించి రాబోయే మాట చదివితే ఆశ్చర్యమేను బాధగా అనిపిస్తుందండి. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన దేవుడు కూడా తగ్గించుకున్నాడండి. 8వ వచనం, ఆయన ఆకారం ఉండి మనుష్యుడిగా కనబడ్డాడు, మరణం పొందినంత కనుక శ్రీ మరణం పొందినంతగా వివేక చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నాడు ఎవరి కొరకు? తగ్గించుకున్నాడు మీ కొరకు, నా కొరకు తగ్గించుకున్నాడు ఆయన. ఆయన తగ్గించుకున్నాడు. ఆయనలాగా వస్తే నువ్వు భయపడుతున్నావు, ఆయనలాగా వస్తే నువ్వు భయపడుతున్నావని ఆయన మీకులాగే తగ్గించుకున్నాడు. ఆయన అసలు సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన అమరత్వం గలవాడై ఉన్నాడు. అలాంటి దేవుడు ఎందుకు నీకులా తగ్గించుకున్నాడు? నిన్ను దగ్గర చేసుకోవాలని ఆశ ఆయనకి, నిన్ను దగ్గర చేసుకోవాలని ఆశ. ఆకారముందు మనుష్యుడిగా కనబడ్డాడు, మరణం పొందినంతగా తను తను తగ్గించుకున్నాడు. పాపిదైన నిన్ను ప్రేమించి తన ప్రాణాన్నిచ్చి మనల్ని కాపాడాలని, మనతో ఆయన స్నేహం చేయాలని, మన హృదయాల్లోనికి ఆయన రావాలని ఆశపడుతున్నాడు, మన జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు దేవుడు. లోకంలో అందరూ దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, వారు మనిషి నుంచి ఏదైతే కోరుకునేవారు అయి ఉన్నారు, కానీ దేవుడు నీ నుంచి ఏం కోరుకోవట్లేదు, నిన్నే కోరుకుంటున్నాడు బాగు చేయటానికి. అప్పుడప్పుడు చూడండి, అమ్మ వాటి గురించి అందరికీ పెడుతుంటుంది. ప్రతి బిడ్డ ఏమంటారు తెలిసిందే, ఇంకా అవునా వంట అయ్యేపోయి పెట్టుబడిగా అందుకే నేను తిన్నుంటాను, ఇప్పుడు నాకు నచ్చదు. ఇష్టం వచ్చినట్టుగా చిత్రంలో పడుతుంటారండి భర్త దగ్గర నుంచి పిల్లలు వరకు. ఇంకా నీ ఏ బిడ్డ అయినా అమ్మా ఉదయం నుంచి పని చేస్తున్నావు అన్నట్లున్నావా
అని అడిగాడు అనుకున్న తల్లి మనసు ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది? నా కోసం ఆలోచించే నా బిడ్డ నాకు ఉందనుకుంటాడండి, ఉన్నదా ఉన్నదనుకుంటుందండి. తల్లి మీకు మాట చెప్పుకుంటారా, ఎవరైనా నేను చేయకుండా కోరుకుంటున్నారేమో కానీ నీ క్షేమాన్ని కోరుకుని నేను రక్షించడానికి ప్రాణం పెట్టిన వాడు యేసుక్రీస్తు ప్రేమని మరలా. ఆయన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు. ఆయన ఆయన మనిషిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్పండి. ఏ చరిత్ర చదివినా, ఏ దేవుని గురించి చదివినా, ఏదో ఒక కారణం ఉంది లోకానికి రావడానికి. మాట జవ దాటకుండా ఉండడానికి ఒకరైతే, దుష్టుని శిక్షించడానికి మరొకరైతే, ఎవరొచ్చినా సరే ఏదో కారణం చేత వచ్చారు. కానీ ఈ దేవుడు ఎందుకు వచ్చాడు అడగండి. లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నీ కొరకు చావడానికి వచ్చాడు, నీ కొరకు మరణించడానికి వచ్చాడు. నిన్ను అడ్డం పెట్టుకుని తాను గొప్పవాడు అవడానికి, ఈ లోకంలో అందరికీ కనబడడానికి రాలేదు. బరువును బడిపోయి నీ జీవితాన్ని లేవనెత్తడానికి, పాపంలో కూరుకుపోయి నీ బ్రతుకును విడిపించడానికి అని లోకానికి వచ్చాడు. అందుకే పాపి నేను నాకు నచ్చాడు, నీకు నచ్చుతాడు, నుంచి నేను అడగడైనా నీ బ్రతుకును బాగు చేయనొచ్చిన దేవుడైనా. అయితే తీరిన వల్ల ఆయన అంతగా తగ్గించుకుని మనకేం చెప్తున్నాడు, శ్రమలో నీవు కూడా అలాగుండు, నేను విజయం సాధించాను. ఎంత మలిగిపోయాడండి ఆయన, వచ్చి లోకానికి మలిగిపోయాడు. ఎంతకాలం బ్రతుకుంటాడండి దేవుడు లోకంలో చెప్పండి, ఎంతకాలం బ్రతుకుంటాడండి? కోట్ల కోట్ల సంవత్సరాలా? 33 సంవత్సరాలు అండి, అంతేనండి. నాకంటే చిన్నోడండి ఈ లోకం నుంచి నేను పోయేటప్పుడు, నాకంటే చిన్నోడు దీని నిండు ఎవరొస్తుడు? ఎందుకు చనిపోయాడు తెలుసా? ప్రపంచ ప్రజల పాప ప్రక్షాళన వరకు చనిపోయిన దేవుడు ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఆయన చూస్తే సింహాసనం అధిష్ఠించాడట, తిరిగి లేచాడట. ఎందుకు అడుగుతారని మీరు? ఇప్పుడు పరలోకమందు ఉన్నవాడు కానీ భూలోకమందు ఉన్నవారు, భూమి కింద ఉన్నవారందరూ కూడా ఎదుట మోకరించి ఆయన స్థుతించి మొక్కుతున్నారట. కారణం తెలుసా? శ్రమలో నలిగిపోయాడు, విజయం సాధించాడు. ఇప్పుడు ప్రయాసలో పడి మనానికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఆయన రానుకో, ఆయన సాధించిన విజయమే నేను సాధించగలవు. అందుకని అంటున్నాడు, నేను విజయం సాధించాను, నేను విజయం సాధించాను అంటున్నాడు ఆయన. అన్నమాట చూడండి, ఒకసారి యోహాను సువార్త ఇందాక చూసిన మాట, యోహాను సువార్త 16:39 ఒకసారి, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాట మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. ఈ లోకాన్ని జయించేస్తాను నేను, ఆయన జయిస్తాను, మనకి ధైర్యం మనం కూడా జయిస్తాం అని. ఆయన శివ మరణం పొందితే, ఆయన ముల్లోకాల ప్రజలందరి చేత కొనియాడబడుతుంటే మనకేంటంటే మనం అలాగే కొనియాడబడతామని. ఏమైనా ఏమన్నా తెలుసు, ఏ దేవుడైనా ఎంత నొక్కినా తన భక్తుల్ని తనతో కూర్చుండబెట్టుకుంటాడా? ఏ దేవుడైనా ఎంత నొక్కినా తన భక్తుల్ని తనతో కూర్చుండబెట్టుకుంటాడా? కానీ దేవుడి గురించి రాయబడిన మాట్లాడి తెలుసా, నాతో కూడా నా తండ్రి సింహాసనం అందు మిమ్మల్ని కూర్చుండనిత్తునని చెప్పిన ఏకైక దేవుడు ప్రపంచానికైనా. దేవుడు నిన్ను ఎప్పటికైనా సమానం చేసుకుంటాడా? కానీ దేవుడు నిన్ను సమానం చేసుకుంటాను అంటున్నాడు. ఆ మాట చూడండి ఎంత విలువైందో, చివరికి నిన్ను కాపాడడంలో తన ప్రాణం ఇచ్చి నీకున్న ఈ పరిస్థితిని మార్చి తనతో సమానమైన స్థితిలో నేను చూడాలనుకుంటున్నా ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన గొప్పవాడు, అందుకే ఆరాధ్యుడు, అందుకే పూజ్యుడు, అందుకే మించిన వాడు ఈ జగత్తులో లేనేలేడు. పరలోకం నుంచి మానవాళిని రక్షించడానికి దిగివచ్చిన ఏకైక మహాదేవుడు. ఏంటి ఆయన గొప్ప పని అనుకుంటున్నారా? పాపమే లేనివాడు, నువ్వు ధరించిన శరీరాన్ని ధరించాడు, 33 సంవత్సరాల కాలం జీవించాడు, పాపమంత లేదు, పవిత్రుడు, పరిశుద్ధుడు. నీ పాపములన్నీ కడిగి వేయడానికి తన రక్తాన్ని దారవేసినవాడు.
ఆయన మనకెంత దగ్గర వాడు, మనకెంత చేరువు వాడు. ఎందుకని నమ్మాలి? ఎందుకు ఆయన్ని మాత్రమే నమ్మాలి? ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు. పాపులను పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి తీసుకెళ్ళడానికి లోకానికి వచ్చిన వాడు పరిశుద్ధుడైన దేవుడు. నాలో పాపములని నీలో ఎవరు స్థాపించగలరని సవాలు విసిరిన వాడు మానవ లోకానికి. అదాని గొప్పతనం ఆయన చరిత్రలో ఉన్నవాడు. ఈరోజు ఎవరైనా డేట్ ఇవ్వాలంటే 2020 వచ్చేస్తుంది, వేస్తారు డేట్. ఇప్పుడు ఆ డేట్ ఎవరు అనుకున్నారు? అది యేసుక్రీస్తుది. ఆయన పుట్టిన సంవత్సరాలు అయిందని ప్రపంచ మేధావులందరూ, అగ్రగణ్యులందరూ ఒప్పుకుంటుంది. ఇది శతపురుషుడు, యుగపురుషుడు. కాలాన్ని గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకలం చెప్పాలి. క్రీస్తే మూలం, ఆయనే దేవుడు, గొప్పవాడు, దేవతలందరికంటే పైనున్న దేవుడు. ఆయన మానవాళ్ళు రక్షించడానికి లోకానికి వచ్చిన వాడు. ఆయన ఆయనకి సరిపోయే వారు ఎవరు లేరు, లేరు. ఎవరైనా ఏమేమి లోకానికి వచ్చి చేశారేమో కానీ ఆయన ఏదో చేయడానికి రాలేదు. తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ప్రేమ మనం అంతా బ్రతకడానికి వచ్చాడు ఈ లోకానికి. ఆయన మనందరిని మొత్తం చనిపోవడానికి వచ్చాడండి. అంత గొప్పవాడు ఆయన. ఆయన అంటున్నారు, విశ్రాంతిని మీకు కలుగజేస్తాను, నా శాంతిని మీకు ఇస్తాను, నా శాంతిని నేను పొందుందని మీకు ఇచ్చేస్తాను అంటున్నాడండి. ఇంకెంతకన్నా ఏం కావాలి? ప్రేమ వాళ్ళరా, ఇంతకన్నా ఏం కావాలి? చూడండి ఒక మాట, కలిసిరికి రాసిన పత్రిక 2:15 కలిసిరికి రాసిన పత్రిక 2:15 ఏంటైన విజయం అంటే అక్కడ రాయబడిన మాట, అపరాధముల వలనము శరీరము సున్నతి పొందకపోవటం వలనము మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మనం ఇక మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములు మేకలతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అర్థము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాము. చూసారా ప్రియమైనవారలారా, మన నిమిత్తం మన మరణ శాసనాన్ని తుడిచేసిన వాడండి ఆయన. ప్రయాసంతో నేలకు తిరిగి చేరతావా? నువ్వు మరణించకుండా, నీ ఆత్మ నశించిపోకుండా నిన్ను కాపాడడానికి లోకానికి వచ్చిన దేవుడు ఆయన. నిన్ను కాపాడే దేవుడు ఆయన. నీ రోజుల్లో ఆత్మ కాలిపోతున్న రెండవ మరణం నుంచి నిన్ను విడిపించి జీవంలోనికి నడిపించడానికే, నీ అపరాధము క్షమించడానికే, ఆ నీ అపరాధ పత్రాన్ని సిలువకు కొట్టడానికి సిలువెక్కాడు ఆయన. చూడండి, ఆయనతో కూడా నిన్ను జీవింపజేశాడు. ఆయనతో కూడా నీ దేవుడు నమ్మితే దేవుడు ఆయనతో కూడా నన్ను ఉండనివ్వాలండి. అలాంటి దేవుడు కావాలి నాకు. ఆయనతో కూడా నన్ను ఉండనివ్వాలి. ఆయన జీవంలోనికి నన్ను తీసుకోవాలి. ఆయన సింహాసనం నన్ను కూర్చొని పెట్టుకోవాలి. అలా చేసేవాడు ఏమి? చూడండి ఏమంటున్నారు, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచాడట. చూసారా, అధికారులను ప్రధానులను. ఎవరి అధికారులు ప్రధానులు? పౌరుగారికి ఇద్దరు అభిసి పత్రిక 6:12 పత్రిక 6:12 ఎలాగనగా మనం పోరాడిన శరీరాలతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధాలు లోకనాథులతో, ఆకాశ మండలం దాత్మ సమూహములతో పోరాడుచున్నాము. ఇట్టి పోరాటం నుండి మనకు విజయం. కూర్చోండి సార్, కూర్చోండి. అయిపోయింది. చూసారా, మనకు విజయం పొందుతారా? ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడు. నీ పోరాటాలంతా నీతో కలిసి పోరాడేవాడు, నీ ప్రయాసములని కానీ తోడై ఉన్నవాడు, నీ శ్రమలోని విడిపించేవాడు లేడు. ఈ జగన్ అలాంటి దేవుడు. ఏంటో నీవు కూడా ఒకవేళ ఒక రాయడానికే వచ్చావా, లేకపోతే ఆయన్ని సొంతం చేసుకోవడానికే కూర్చున్నావా? నిర్ణయం నీదే.
ఈ మాట మర్చిపోకు. ప్రయాస పడుతున్న మరణం పాలు కాకుండా కాపాడడానికి ఈ భారాన్ని తాను మోయడానికి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు ఆయన. వచ్చావా, విశ్రాంతి పొందుకుంటావు అని చెప్పిన విధంగా నడుచుకుంటే, లేదా నువ్వు ప్రయాస పడుతున్నప్పటి పాపము కంటే నీ పాపముకు మిస ఉండదు, అధికమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. నీ ముందు మూడు మార్గాలు ఉన్నాయి, ఆ మూడు వివరించి ముందు చేస్తాను. ఒకటి, ప్రయాసపడి మరణానికి వెళ్ళిపోవటం. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నట్టుగా నిన్ను ప్రేమిస్తాడు. తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు, తన ఆహారాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు, తన ఊపిరిని నీకు ఇస్తున్నాడు, నీకు ఆయుష్ ఇచ్చినంత కాలం బ్రతికిస్తాడు ఆయన. ఇది ఒకటి. చాలా చాలా మరి మరణిస్తే మరణిస్తాను, నరకానికి పోతావు. ఇక రెండు, నిన్ను పిలుస్తున్నాడు ఆయన, పిలుపుని విని కాసేపు నరకానికి పోతావా, వైదొలిగిపోతావా? అయితే మునుపటి కంటే నీ జీవితం మరింత దుర్భరమవుతుంది. ఇక మూడు, ఆయన మాట ప్రకారం చేసాను హత్తుకుని చచ్చిపోయేంత వరకు జీవిస్తావా ఆయనతో అంటావా? అయితే నీ కొరకు ఆయన ఉన్న స్థానాన్ని కూడా నీకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఆయన, తను పొగించుకోవడానికి, తన జీవాన్ని నీకు ఇవ్వడానికి, ఆయన కాచి కాపాడి రక్షించడానికి నీతోనే ఉంటాను అంటున్నాడు ఆయన. అందుకే శిష్యులతో అన్నాడు, నేను తిరిగి లేచి వెళ్ళిపోతున్నప్పుడు యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంది, నేను ఉంటానన్న దేవుడు సజీవుడు ఉండి తీరుతాడు. ఈ మూడు మార్గాలు మార్గం ఏదో ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం, లేచిన పడదాం. చెప్పండి అన్నమాట.